వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతన నగర్ వైపు కట్ట కోతకు గురైంది. వరద నీరు ఉధృతంగా దిగువకు ప్రవహిస్తుంది. భద్రకాళి చెరువు గండితో పోతన నగర్ సరస్వతి నగర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు పొలాలను ముంచెత్తింది. వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతన నగర్ వైపు కట్ట కోతకు గురైంది. వరద నీరు ఉధృతంగా దిగువకు ప్రవహిస్తుంది. భద్రకాళి చెరువు గండితో పోతన నగర్ సరస్వతి నగర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు పొలాలను ముంచెత్తింది. మరింత సమాచారం కృష్ణమోహన్ ఇంది సార్. కృష్ణమోహన్, సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఈ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ స్వేచ్ఛ ఇక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉందని చెప్పచ్చు. భద్రకాళి చెరువుకు సంబంధించి పోతన నగర్ కట్ట వైపు గండి పడింది. అయితే ఇప్పటికే భద్రకాళి చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం ఉండటం రెండు రోజులుగా ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పటికీ భద్రకాళి చుట్టు ప్రాంతాల మొత్తం కూడా ముంపు గురయ్యే ఉన్నాయి. నిన్ననే ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి మరీ బయటకు తీసుకొచ్చారు. అయితే ఉదయం వరకు కూడా కొంత ఈ కాలనీస్ నుంచి వరద నీరు తగ్గింది. ఇక ఈ ముంపు నుంచి బయటపడ్డాము అనుకునే టైంకు భద్రకాళికి సంబంధించి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వర్షంతో ఓవర్ఫ్లై గండి పడింది. దీనికి భద్రకాళి పక్క నుంచే పోతన్న నగర్ ఉంటుంది. పోతన్న నగర్ పక్క నుంచి ఎంజిఎంకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే పోతన్న నగరు అదే విధంగా ఆ పక్కకే ఉండేటువంటి సరస్వతి నగరు, అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది కాలనీస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటున్నారు. ప్రజెంట్ పోతన్న నగర్కు సంబంధించి ఇక్కడే సంగీత కళాశాల ఉంది. తర్వాత ఇదివరకు జీడబ్ల్యూఎంసీ కార్యాలయం కూడా అత్యంత సమీపం ఉంటుంది. ఒక డంప్ యార్డ్ ఉంటుంది. తర్వాత ఈ కాలనీ కూడా చాలా ఓల్డ్ కాలనీ. అయితే గత వారం 10 రోజులుగా వర్షాలతోటైతే ఇక్కడ నీళ్లు వస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు అయితే దాదాపుగా 3-4 ఫీట్ల వరకు వాటర్ ఉన్నాయి. కొద్దిగా ఉదయం పూట తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారే వరద ఉధృతి ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. ఈ ప్రాంతంలో పోతన్న నగర సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో ప్రజెంట్ జనం ఉంటున్న ఇళ్ళన్నీ కూడా చాలా ఓల్డ్ సంబంధించినటువంటి ఇల్లు. చాలా వరకు కూడా 20-30 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఇల్లే ఉన్నాయి. ఒక 4-5 రోజులుగా నీళ్లలోనే ఈ ఇళ్ళన్నీ కూడా నానిపోయి ఉన్నాయి. ఒక 2 రోజుల క్రితం ఒక ఇల్లు కూడా ఇక్కడ కూలింది. దీంతో ఆందోళన గురయ్యేది ఇది ఒక అంశం. తర్వాత వరద కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వాటర్ ఫ్లో ఎక్కువ పెరిగిపోతుంది. దీంతో ఇటు పోతన్న నగర్ కావచ్చు, సరస్వతి నగర్ టెంపుల్ ప్రాంతంలో ఉన్నటువంటి జనం ఆందోళనకు గురవుతున్నారు. పెరిగే అవకాశం కనిపిస్తుందా? అధికారులు దీన్ని సెట్ చేయడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ప్రజెంట్ అయితే ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మిగతా ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా పోతన నగర్ కు చేరుకుంటున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ప్రజెంట్ ఆ గండిని పూడ్చే ప్రయత్నాలకు మొదలు పెట్టారని చెప్పచ్చు. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా వస్తున్నది. 2 కాలనీలు పూర్తిగా ముంపు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్ గా అయితే నిన్న మొన్ననే వరదలకు వాళ్ళందరినీ చాలా మందిని ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి పునరావాస కేంద్రానికి తరలించారు. కానీ నిన్న మొత్తం వర్షం లేదు, ఇవాళ కూడా వర్షం లేదు, కొంత వరద తగ్గిపోయింది. మళ్ళీ తమ ఇళ్లకు చేరుకునే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోయింది. దీంతో ఈ కాలనీలంతా కూడా ముంపు గురవుతున్నాయి. ప్రజెంట్ అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా అటువైపు ఆ కాలనీస్ గానే అటువైపు కూడా ఎవరిని వెళ్ళనీయకుండా అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ ఈ కాలనీలో అయితే భయాందోళన నెలకొందని చెప్పొచ్చు. ఇటు రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తర్వాత డిఆర్ఎఫ్ బృందాలు, జీడబ్ల్యూఎంసీ అధికారులు, తర్వాత మిగతా సెక్టార్స్ సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైపుగా ట్రాఫిక్ మొత్తం ఆపేశారు. ఈ 2 కాలనీలలో ప్రజెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. భద్రకాళి టెంపుల్ వైపు ఉన్నటువంటి భద్రకాళి మెయిన్ రోడ్డు నుంచి ఆర్చి దగ్గర నుంచి లోపలికి వెళ్ళే వచ్చే మార్గంలో పూర్తిగా జలమయం అయిపోయింది. అక్కడ పూర్తిగా వాటర్ ఫ్లో పెరిగిపోతూనే ఉందని చెప్పొచ్చు. దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు భద్రకాళి గుడి వైపు వెళ్ళే వైపు కావచ్చు, లేదా కాపువాడ వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ అంతా ఆపేశారు. అటువైపు ఎవరిని వెళ్ళనీయట్లేదు. ప్రజెంట్ అయితే పోతన్న నగర దగ్గరికి అయితే అధికారులు చేరుకుంటున్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, ఇతర అధికారులంతా అక్కడ చేరుకుని పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణంగా చేయాల్సినటువంటి పనుల పైననే ఇప్పుడు నిమగ్నం అయి ఉన్నారని చెప్పచ్చు. స్వేచ్ఛ రైట్ కృష్ణమోహన్.